హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే, మన ఇంట్లో ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదండి, ఆ క్యాన్స్ వాడేసిన వెంటనే మనం పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఆ క్యాన్స్తో మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే ఈ డబ్బా అడుగు భాగం మనం కట్ చేసుకోవాలండి. చాకుని వేడి చేసేసి బాగా హీట్గా ఉన్నప్పుడే మనం కట్ చేస్తే చాలా ఈజీగా కటింగ్ అయిపోద్దండి. ఇక్కడ నేను ఐబ్రోస్ వేస్తున్నానండి. ఫస్ట్ అయితే పెన్సిల్తోనే మనం మార్క్ చేసుకోవాలి. అదే మార్కర్ ఫస్ట్ తీసుకొని కానీ మనం వేసినట్లయితే అటు ఇటు అయిపోతే అస్సలు చెరగదండి. కాబట్టి పెన్సిల్తోనే మనం మార్క్ చేసుకోవాలి. మనం ఈ డబ్బా పైన మనకు నచ్చినట్టుగా ఏదైనా డిజైన్స్ వేసుకోవచ్చండి. పెయింటింగ్స్తో ముగ్గులు కానీ లేదంటే స్టోన్స్ కానీ అంటించుకోవచ్చు. చూడ్డానికైతే లుక్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బొట్టు పెట్టాలి కాబట్టిగా నేను రెడ్ స్కెచ్ తీసుకొని ఆ స్కెచ్తోని నేను బొట్టు పెట్టాను. ఇదే ప్లేస్లో గమ్ము స్టోన్స్ ఉన్నా సరే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఎలిఫెంట్ చెవులు పెద్దగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మార్కర్తో ఇలా వేశానండి. ఇక్కడ నేను ఈ డబ్బా పైన పెయింట్ వేస్తున్నానండి. ఆ పెయింట్ చుట్టూ వేయడం వలన ఒక టోపీలా కనిపిస్తుందని నేను వేస్తున్నాను. అలాగే మంచి లుక్ ఉంటుందనేసి తర్వాత ఈ డబ్బా వెనక అతల హోల్ పెట్టుకోవాలండి. ఆ హోల్ పెట్టుకోవడానికి ఏదైనా స్క్రూ డ్రైవర్ వేడి చేసేసి మనం కానీ హోల్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. చూడండి, ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. నేనైతే హాల్లో పెట్టానండి, చాలా లుక్ ఉంది కదా. అలాగే వేరేలా కూడా చేయొచ్చండి. మట్టి వేసుకొని చిన్న చిన్న మొక్కలు వేసుకొని ఆ మూతకు హోల్ పెట్టి మనం కానీ బయట కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అలాగే మీకు నేను మంచి మంచి వీడియోస్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే అండి, బాయ్ బాయ్.